తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. కొత్త మంత్రులకు శాఖలు ఇచ్చారు. ఇంకా కొన్ని శాఖలకు మంత్రులు లేరు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం సాగుతోంది. విస్తరణలో ఎమ్మెల్యేలకు పదవులు ఇస్తారా లేక ఓడిపోయిన నేతలకు ఎమ్మెల్సీ హామీలతో పదవులు కట్టబెడతారా? తెలంగాణలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రిని కలుపుకొని మొత్తం 18 మందికి అవకాశం ఉంది. కాంగ్రెస్ కొత్త ప్రభుత్వంలో ప్రస్తుతం సీఎం కాకుండా మరో 11 మందికి మాత్రమే క్యాబినెట్ లో చోటు కల్పించారు. ఇంకో 6గురికి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి మంత్రులు ఎవరూ లేరు. హైదరాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎవరూ గెలుపొందలేరు. మిగిలిన జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. అందువల్ల విస్తరణలో ఈ జిల్లాలకు క్యాబినెట్ లో ప్రాతినిధ్యం కల్పిస్తారని చెబుతున్నారు. ఇక హైదరాబాద్ జిల్లా నుంచి అధిష్టానం పెద్దల ఆశీర్వాదం ఉన్న నేతలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవచ్చంటున్నారు. వారం రోజులనే పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఏర్పాటు చేసి ఇక పరిపాలనపై దృష్టి సారించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కు అసెంబ్లీ స్పీకర్ పదవి కట్టబెట్టారు. దీంతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి క్యాబినెట్ లో అవకాశం లభిస్తుందనే చర్చ నడుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో బోధన ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి జిల్లాలో అందరికంటే సీనియర్. అయితే రెడ్లకు క్యాబినెట్ లో ఇంకా అవకాశం కల్పిస్తారా లేక ముస్లిం కోటాలో నిజామాబాద్ ఆర్బన్ నుంచి ఓడిన షబీర్ అలీకి స్థానం కల్పిస్తారనో చూడాలి. షబీర్ కు ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్సీ పదవి దక్కుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ లో ప్రేమ్ సాగరరావు గడ్డం వివేక్ సీనియర్ నేతలు. అయితే వెలమ సామాజిక వర్గం కోటాలో ఇప్పటికే జూపల్లి కృష్ణారావుకు మంత్రివర్గంలో చోటు దక్కింది. దీంతో ప్రేమ్ సాగర్రావుకు అవకాశం రాకపోవచ్చనే చర్చ జరుగుతోంది. గడ్డం వివేక్ మాల సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే డిప్యూటీ సీఎం బట్టి స్పీకర్ గడ్డం ప్రసాద్ మాల సామాజిక వర్గం నేతలు కావడంతో వివేక్ కు అవకాశం ఇవ్వటంపైన కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, క్యాబినెట్ విస్తరణకైతే చకచక పవన్ కలుపుతున్నారు టీ కాంగ్రెస్ పెద్దలు. ముఖ్యంగా మొత్తం క్యాబినెట్ లో 18 మందికి అవకాశం ఉంటుంది సీఎం తో కలిపి. ప్రస్తుతం 12 స్థానాలు బెత్తులు ఖరారైన నేపథ్యంలో మరొక 6 మంత్రులకు అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించి ఎవరెవరిని మంత్రులుగా అవకాశం ఉండటం కసరత్తు ప్రారంభించడం జరిగింది. దాదాపు 4-5 రోజుల్లోనే పూర్తి క్యాబినెట్ విస్తరణకైతే కొత్త ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, అలాగే ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, దీంతో పాటు హైదరాబాద్ జిల్లాలకు ప్రస్తుతం క్యాబినెట్ లో అవకాశం కల్పించలేదు. దీంతో ఈ 4 ఉమ్మడి జిల్లాలకు కలిపి ఒక్కొక్క స్థానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 4 స్థానాలు పోగా మిగిలిన 2 మంత్రుల పదవులకు సంబంధించి ఇద్దరు కీలక నేతలకు బాధ్యతలు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. స్ట్రేట్ఫుల్ గా ఎక్కడ ఎవరికి వాళ్ళ పైన అయితే కసరత్తు జరుగుతుంది. ముఖ్యంగా ఓడిపోయిన నేతలకు అంటే షబీర్ అలీ కానీ ఇది జీవన్ రెడ్డి కానీ ఇద్దరు కూడా సీనియర్ నేతలు, గతంలో మంత్రులుగా పనిచేశారు. వీటికి ఇస్తే ఇలా ఉంటుందనే దానిపైన కూడా సమీకరణాలు చేపడతా ఉన్నారు. వీటితో పాటు ఇతర పార్టీలకు సంబంధించి కూడా ఒకరిద్దరిని తీసుకొని మంత్రి పదవి ఇస్తే టెస్ట్ అవుతుందా అనే దానిపైన చేస్తారు. ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్ లో ప్రస్తుతం కాంగ్రెస్ కి ఎమ్మెల్యే లేని నేపథ్యంలో ఇక్కడ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు తీసుకుని మంత్రి పదవి ఇస్తే కొంత పార్టీకి సంబంధించి బలోపేతం అవుతుందనే ఒక అంచనా కనిపిస్తా ఉంది. లేని పక్షంలో ఫిరోజ్ ఖాన్ లాంటి నేత ఓడిపోయిన నేతకి ఇచ్చి పెట్టుకోవడం ద్వారా హైదరాబాద్ లో పార్టీని బలోపేతం చేసుకోవచ్చని ఆలోచన చేస్తారు. ఇలా అనేక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మిగతా క్యాబినెట్ కూర్పు పైన దృష్టి సారించడం జరిగింది. వారం రోజుల్లో ఈ కసరత్తు పూర్తి చేసి మళ్ళీ ఒక 15 లేదా 16 తారీఖు నెక్స్ట్ అసెంబ్లీ అయ్యేలోపు పూర్తి స్థాయి క్యాబినెట్ కి అయితే కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్.